గడువు దీర్న పాత నోట్ల మార్పిడి మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. సికింద్రాబాద్లో నోట్లు మారుస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. కోటిన్నర పాత నోట్లను సీజ్ చేశారు. ఎవలైనా నోట్లు మారుస్తామని చెప్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్లో పాత నోట్లు మార్చే ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు పాత 500 1000 రూపాయల నోట్లను కమిషన్ల మీద మారుస్తామనుకుంటా పైసలు వసూలు చేస్తారు. ఇట్లా కోటి 85 లక్షల పాత నోట్లు కూడబెట్టారు. నోట్లు మార్పిడి చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్క సమాచారం తోటి పట్టుకున్నారు. పైసలన్నింటిని సీజ్ చేశారు. దీంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైతే అమౌంట్ కొంత ఉందో దాన్ని 20% కే తీసుకున్నారండి. మేము 20% ఇస్తామని చెప్పిండు. ఆ తీసుకునే అమౌంట్ ని వీళ్ళు ఏదైతే ఎక్స్చేంజ్ చేయడానికి 30% అంటే ఒక 10% మాకు కమిషన్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఒక వ్యక్తులు ఈ ఎక్స్చేంజ్ దాంట్లో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. గడువు ఉంది, ఇంకా ఎన్ఆర్ఐస్ కొంత మట్టుకు చేయొచ్చు అని చెప్పి చాలా మట్టుకు ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన ఉన్న క్యాష్ వాళ్ళని అప్రోచ్ అయ్యి చేస్తామని చెప్పి వాళ్ళకు కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎక్స్చేంజ్ కొరకు వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. పాత నోట్లు మారుస్తామని చెప్పేటోళ్ల మాటలు నమ్మొద్దంటూరు పోలీసులు. పాత నోట్లు మార్చుకునే గడువు తీరిందన్నారు. ఇట్లెవరన్నా నోట్లు మారుస్తామని చెప్తే తమకు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ఇట్లా ఎవరన్నా నోట్లు మారుస్తామని చెప్తే వాళ్ల మీద చీటింగ్ కేసులతో పాటు ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రిమినల్ కేసులు కూడా పెడతామన్నారు. అప్పీలేందంటే ఈ ఎవరి దగ్గరైనా గానీ 10 నోట్స్ కంటే ఎక్కువంటే అది సెక్షన్ 7 ప్రకారము ఈ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్ దాని ప్రకారము అది అఫెన్సు. సో వాళ్లకు ఫైన్ 10,000 రూపీస్ లేదంటే వాళ్ళ దగ్గర దొరికిన క్యాష్కు 5 times పెనాల్టీ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడింది. కాబట్టి ఎవరి దగ్గర ఉన్నా అవి డిస్ట్రాయ్ చే లేకపోతే ఇంకే విధంగా దాన్ని చేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో వరుసగా పాత నోట్ల ముఠాలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పటిదాకా బంజారా హిల్స్, బేగంపేట్, అంబర్పేట్ పిఎస్ పరిధిలో మొత్తం 4 కోట్లకు మీదనే పాత నోట్లు సీజ్ చేశారు. పాత నోట్ల ముఠాతో పాటు బంగారు గొలుసులు ఎత్తుకుపోయేటోళ్లను కూడా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 లక్షల విలువైన బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు.